జై శ్రీమన్నారాయణ మూడు వందల తొంభై తొమ్మిదవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి నలభై మూడవ శ్లోకములో నుండి ఓం మార్గాయన హో శ్రీమన్నారాయణ భరద్వాజాది మహర్షుల చేత తమ తమ హృదయాలలో ధ్యాన రూపములో అన్వేషింపబడేటటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ ఆ మహర్షుల చేత ప్రత్యక్షముగా ఎప్పుడు భగవంతుని దర్శనమవుతుందా అని ఎదిరి చూడబడేటటువంటి వాడివి నువ్వు కదా హో శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణ అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం మార్గాయ నమ మన హృదయ మందిరములో మనము ధ్యాన రూపములో అన్వేషిస్తే మనకి అందుబాటులో ఉండటం కోసమని మనకి ప్రత్యక్ష దర్శనాన్ని ఇవ్వటము కోసమని మన హృదయ మందిరములోనే వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి దర్శిస్తూ సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో అరణ్యకాండలో శూర్పణఖ రాముడి దగ్గరికి వెళ్ళింది సీతారాములు పర్ణశాలలో కూర్చుని ఉన్నారు శూర్పణఖ వెళ్ళి రాముడితో అంటోంది ఏనాం విరూపాం రామ అదేమిటయ్యా ఇంత భయంకరంగా ఉన్నటువంటి సీతను దగ్గర కూర్చోబెట్టుకున్నావు మాం నత్వం బహుమన్యసే నువ్వు ఏమాత్రం నాకు గౌరవాన్ని ఇవ్వటం లేదు సీత దగ్గర ఉంది కనుక నువ్వు నాకు గౌరవం ఇవ్వటం లేదు అందుకే నువ్వు చూస్తూ చూస్తూ ఉంటేనే అధ్యే మాం భక్షయిష్యామి సీతను తినేస్తాను ఇక ఆ తర్వాత నాకు సవతి పోరు కూడా ఉండదు హాయిగా నీతో ఉండిపోవచ్చు అంటూ శూర్పణక సీత మీదికి వెడుతూ ఉంటే అట్లా వస్తూ ఉండేటటువంటి శూర్పనఖను రాముడు ఒక్కసారిగా కుపితహ కోపముతో గట్టిగా చూసి హుంకారం చేసి నిగ్రహించాడు తన హుంకారంతోనే శూర్పణకను శ్రీరామచంద్రుడు ఆ తర్వాత రామచంద్రుడు లక్ష్మణునితో అంటూ ఉన్నాడు లక్ష్మణ క్రూరై అనార్యై సౌమిత్రే పరిహాస కథంచన ఇట్లాంటి క్రూరులతోని ఇట్లాంటి దుర్జనులతోని పరాచకాలు ఆడవద్దయ్యా చూడు ఆ శూర్పణక ఎట్లా వస్తుందో సీత మీదికి సీత ఎట్లా భయపడుతుందో చూసావా లక్ష్మణ సీతకు అపకారము తలపెడుతున్నందుకు ఆ కారణము చేత నువ్వు వెంటనే ఈ శూర్పణకను విరూపయితుం అర్హసి అంగవైకల్యం చెయ్యి శూర్పణకకు అంటూ రామచంద్రుడు అనగానే లక్ష్మణుడు తన కత్తిని ఉద్ధృత్య ఖడ్గం చిచ్చేద కర్ణనాసం మహాబల తన కత్తితోని ఆ శూర్పణ ముక్కు చెవులు ఛేదించేశాడు అలా ముక్కు చెవులు కోయగానే శూర్పణఖ ఒక్కసారిగా వికృతంగా అరుస్తూ ఏడుస్తూ భయంకరమైనటువంటి రూపాన్ని దాల్చి వచ్చిన దారిలోనే అడవిలోనికి వెళ్ళిపోయింది మొత్తం శూర్పణక అంతా కూడా రక్తముతో తడిసిపోయి ఉంది ప్రగృహ్య బాహు గర్జంతి ప్రవివేశ మహావనం ఆ శూర్పణక చేతులెత్తి గర్జిస్తూ దుఃఖిస్తూ అరణ్యంలోనికి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో పార్వతి పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు ఆచార్యులు మహానుభావులు మహర్షులు అందరూ మనని చూసి సంతోషిస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి భావనతోని మనము రామనామాన్ని నోరారా చెప్పుకుందాం రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే రాజా రామ హే హీతారామ సీతారామా నలభై మూడవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ मार्गाय नमः ॐ मार्गाय नमः ॐ मार्गाय नमः